క్రమంలో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే కనుక అభివృద్ధిలో దూసుకువెళ్లాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వల్ల 50 ఏళ్లు గోసపడ్డా, ధరని తీసేస్తే మళ్ళీ దళారుల వ్యవస్థే, కాంగ్రెస్ బీజేపీలకు ఢిల్లీలో స్విచ్ వేస్తే ఇక్కడ లైట్ వెలుగుతోంది, ప్రజల కోసం కష్టపడే పార్టీని ఎన్నుకోవాలి, అందరూ ఆలోచించి విచక్షణతో ఓటు వేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. సో సీఎం కేసీఆర్ స్టేట్మెంట్స్ గనక ప్రజా ఆశీర్వాద సభల్లో మనం గనక చూసుకుంటే గనక ఖచ్చితంగా ఈసారి ఓటర్ని గెలవాలంటూ కూడా ఆయన, నేను కాక మొన్న పాలమూరు ప్రజా ఆశీర్వాద సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం చూసాను. అంటే రెండు పర్యాయాలు ఆయనకి అధికారం ఇచ్చిన ప్రజలు అంటే ఆ టైంలో గెలవలేదా, ఈసారి ఖచ్చితంగా ప్రజలు గెలవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆ రెండు సార్లు అధికారం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గెలవలేదా? సో ఇప్పుడు ప్రజలే గెలవాలా, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గెలవకూడదా, అనేక అనుమానాలు రాజకీయ విశ్లేషణలు సైతం కొనసాగుతున్నాయి. ఏమిటి ఆయనలో ఇంత అంతర్మతనం రావడానికి కారణం ఏమిటి? ఖచ్చితంగా కాంగ్రెస్ గ్రౌఫ్ పెరిగింది, ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలు వీళ్ళెంతో ఎంతో ఘనంగా చెప్తున్నటువంటి రైతు బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇటువంటి జల కొద్దిపాటి జలయజ్ఞం ప్రాజెక్టులు కావచ్చు, ఈ విషయాల్లో ప్రభుత్వం చాలా ఎంతో మేము ఘనంగా చేస్తామనుకుంటూ చెప్తున్నటువంటి కేసీఆర్ సర్కార్ కానీ ఎందుకో ఈసారి కాంగ్రెస్ విషయంలో కొంచెం డైలమాలో పడింది. అందుకే వెన్నులో వణుకు, అందుకే మాటల్లో వణుకు కూడా వస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్. అలాగే కేటీఆర్ విషయానికి కూడా చూసుకుంటే కనుక, ఎందుకంటే మొన్న ఆయన వేములవాడ వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చూసాం మంత్రి కేటీఆర్. ఈ ఇక్కడ వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థిని మీరు గెలిపించకుండా ఉంటే కనుక నేను ఖచ్చితంగా నియోజకవర్గానికి రాను అనేటువంటి మాట కూడా ఆయన ఏ సందర్భంలో అనే అని ఉండొచ్చు, కానీ మనసులో ఏదైనా అని ఉండొచ్చు. కాకపోతే ఓ మంత్రిగా ఆయన నేను నియోజకవర్గానికి విజిట్ చేయను, ఇక్కడ వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించకపోతే అని మాటలు చూస్తే కనుక ఇది ఖచ్చితంగా ప్రజలను బ్లాక్ మెయిలింగ్ చేసే రాజకీయాల కింద ఖచ్చితంగా కనిపిస్తుందని కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ శ్రేణులు అయితే కాస్త అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు మంత్రి కేటీఆర్ మాటలను బట్టి చూస్తుంటే. మరొకవైపు ప్రజా ఆశీర్వాద సభలతో ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఎక్కడ తగ్గేదే లేదన్నట్లుగా ఒక్కొక్క రోజు 4-5 ప్రజా ఆశీర్వాద సభలతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా అయితే నిన్నటికి నిన్న సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. మరొకవైపు మళ్ళీ మొరాయించిన సీఎం హెలికాప్టర్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే మొన్న మధ్య సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో టేకాఫ్ అవుతున్న సమయంలో కొద్దిపాటి సాంకేతిక లోపంతో మొరాయించడంతో వెంటనే పైలట్ అప్రమత్తమైనటువంటి సంగతి మనకు తెలిసిందే. సో ఈ క్రమంలో వెంటనే సీఎం కేసీఆర్ హెలికాప్టర్ను వెంటనే కిందకి దించేసి ఆ పైలట్ త్వరితగతిన ఆయన అప్రమత్తతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలు కాపాడారంటూ కూడా కొన్ని మీడియా ఛానల్స్లో కనుక చూసాం. ఆ విని వెంటనే ఆయన ప్రజా ఆశీర్వాద సభల్లోకి వెళ్ళడానికి విని వెంటనే ప్రత్యామ్నాయ హెలికాప్టర్ ఏర్పాటు చేయడం, సో ఆ హెలికాప్టర్ ద్వారా ఆయన ప్రజా ఆశీర్వాద సభలకు చేరుకోవడం కూడా మనం చూసాం. సో నిన్నటికి నిన్న కనుక చూసుకుంటూ కూడా సేమ్ నిన్న కూడా మళ్ళీ మొరాయించింది సీఎం కేసీఆర్ హెలికాప్టర్ అంటూ కూడా మరొక వార్త. సో ఓవరాల్గా చూడాలంటే ఎవరికి వాళ్ళకి ఈటీలకు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయా పార్టీలకు సంబంధించిన బండి సంజయ్ విషయంలో కావచ్చు, ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్స్గా ముఖ్య ప్రచారకర్తలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెలికాప్టర్ సారథ్యంలో హెలికాప్టర్ ఆధ్వర్యంలోనే వాళ్ళు ఆయా ప్లేసులకు చేరుకుంటున్నారు. సో ఈ క్రమంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనకి మరోసారి చాట్ చెప్తోంది. తప్పులుంటే చెప్పండి, అఫిడవిట్లో సరిదిద్దేందుకు అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి, సీఈఓకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు వినతి, ఎన్నికల ఏర్పాట్లపై పార్టీలతో సీఈఓ సమావేశం, రేవంత్ పై చర్యలు తీసుకోవాలన్న బీఆర్ఎస్. మొత్తానికి కనుక చూసుకుంటే కనుక నిన్నటికి నిన్న సీఈఓకి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు వినతించాయి. ఏమనంటే అఫిడవిట్లో సరిదిద్దేందుకు అభ్యర్థులకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ కూడా ఆ వినతిని చెప్పినటువంటి సందర్భం, తప్పులుంటే చెప్పండి అన్న శీర్షికను ఇక్కడ ప్రధానంగా మరొక వార్తను అయితే మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్నటికి నిన్నే ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారు. సో ఈ క్రమంలో ఆయనకి ఇల్లు లేదని కూడా ఆయన దాఖలు చేసినటువంటి సందర్భం అయితే మనం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకు ఆయన కావాలని చేశారు లేకపోతే ఏంటి, ఆస్తులు అలాగే అప్పులు సేమ్ అలాగే ఉన్నాయన్నట్టు కూడా కొన్ని గణాంకాలతో కూడినటువంటి ఒక వార్తా కథనం అయితే వెలువడింది. నిజంగా గనక ఒక ఇల్లు కూడా ఎన్నో పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా గెలిచినటువంటి సందర్భం, ఆయనకి సొంత ఇల్లు కూడా లేదని అంటే కనుక నియోజకవర్గ ప్రజలు అవాక్ అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఇటువంటి చిన్న చిన్న తప్పుల్ని ఈసీ
ఎలా తీసుకోబోతోంది, నిజంగా గనక ఎన్నికల అఫిడవిట్ లో గనక తప్పుడు ఇవి గనక తప్పుడు గణాంకాలు గనక ఇస్తే గనక ఖచ్చితంగా నామినేషన్ తిరస్కరిస్తారా, లేదు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అది మళ్ళీ కోర్టుల ముందుకు వెళ్ళిన తర్వాత వాదోపవాదాలు వివాదాల్లో చిక్కున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో ఇప్పటి వరకు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీల పరిస్థితి కూడా చూసాం, ఎస్టీ కాదని లేకపోతే ఎస్సీ కాదని అన్రిజర్వ్డ్ కాదని రకరకాల కేసుల విషయాన్ని మనం ప్రస్తుతం మనం ఎన్నో కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు అయితే చూస్తున్నాం కదా. సో ఈ క్రమంలో సీఈఓతో భేటీ అయినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అయితే తమ వినతిని రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. మరొక వైపు రేవంత్ పై ఎన్నికల కోర్టు ఉల్లంఘించిన రేవంత్ పై చర్యలు తీసుకోవాలంటూ అధికారి బీఆర్ఎస్ అయితే ప్రత్యేకంగా వినవించినటువంటి సందర్భం సీఈఓకి. సో ఈ క్రమంలో ఇక్కడ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఇచ్చినటువంటి సందర్భం నుంచి అధికారి బీఆర్ఎస్ అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి పైనే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ లో ఎన్నో సీట్లు అమ్ముకున్నారంటూ కూడా ప్రధానంగా ఆయన పైన ఫోకస్ పెడుతూ వచ్చింది. సో ఈ క్రమంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడానికి పరోక్షంగా రేవంత్ రెడ్డి మరో కారణం అంటే గనక అధికారి బీఆర్ఎస్ మాత్రం అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా ముఖ్యంగా చూసుకుంటే గనక రేవంత్ పైనే ఇక్కడ అధికారి బీఆర్ఎస్ ఫోకస్ పెట్టినట్లుగా మనకు అర్థమవుతోంది. సో ఈ క్రమంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కూడా రేవంత్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పులుంటే చెప్పండి అన్న శీర్షికన ఈ వార్తని మనం సాక్షి తెలంగాణ విషయానికి వస్తే కనుక తొమ్మిది పేజీలో పూర్తి స్థాయి విశ్లేషణ అయితే మనం చూడొచ్చు.